ఆ నడకుదురు క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగం భూదేవి యొక్క విశేష రూపంగా అక్కడ నరకాసురుడి ప్రార్థన మేరకు వచ్చింది కాబట్టి అది భూలాభమును చేకూరుస్తుంది. తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దాని అనుగ్రహ శక్తి అది. ఏమండి నాకు ఉండవలసింది నాకుంది, అవన్నీ నేను అడిగానా, ఇంకా నాకు భూములు ఇవి అవి నాకేం అక్కర్లేదండి, నేను దానికోసం రాలేదు. అదే ప్రయోజనం అయితే చెప్పండి, ఇంకా నాకు గజం స్థలం కూడా అక్కర్లా, ఎందుకంటే ఇంకా నేను నడకుదురు అనుకుంటారేమో. అందుకని మళ్ళీ తర్వాత చెప్తున్నారు, భూలాభము చేకూర్చును భూలింగము శుభ పదములందు సంపద వెలయం, అది మంచి మార్గముల చేత ధర్మానుష్ఠానము చేత ధర్మము తప్పకుండా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేటట్టు చెయ్యడమే అసలు జీవితంలో అన్నిటికన్నా గొప్ప సంపద. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా యజ్ఞం కానీ యాగం కానీ చేశారనుకోండి, పూర్ణాహుతి అవుతుంది, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అగ్నిహోత్రుణ్ణి ప్రధానంగా దోషిలి పట్టి ఏమడుగుతారంటే శ్రియం ఇమ్మని అడుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం, శ్రియం ఇచ్చేత్ హుతాశన, హుతాశనుడు అంటే అగ్నిహోత్రుడు, ఆయన ఏం చేస్తాడు, శ్రేయస్సునిస్తాడు, శుభ పరంపర శ్రేయస్సుగా. శ్రేయస్సు అంటే ఏమిటి, ప్రేయస్సు కానిది. ప్రేయస్సు అంటే ఏమిటి, ప్రియమైనది. శ్రేయస్సు అంటే ఏమిటి, శ్రియమైనది. ఏమిటి ప్రియంకి శ్రియంకి తేడా ఏమిటి అంటే, నా మనసు ఏదో ఒకదాన్ని కోరుకుంటుంది, అది తీరింది అనుకోండి ప్రియం, నా మనసు దాన్ని ఇష్టపడింది, ఇది నాకుంటే బాగుండనిపించింది, అది నాకుంటే బాగుండనిపించింది, ఆ ఏది ఉంటే బాగుంటుందని నేను అనుకున్నానో అది నేను పొందితే ధర్మాన్ని వదిలిపెట్టిన వాడినవుతాను. ఇవాళ దాన్ని నేను అనుభవించిన రే పొద్దున్న నా జీవుడు పతనమైపోతాడు ధర్మం తప్పి అనుభవించాను కాబట్టి. కానీ శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక విషయాన్ని సంపాదిస్తున్నప్పుడు కానీ ఖర్చు పెడుతున్నప్పుడు కానీ జీవుణ్ణి లెక్కలో పెట్టుకుంటాడు. ధర్మాన్ని వదిలి ఇప్పటికి అది వచ్చేస్తే చాలనుకుని అనుభవించింది ఏదుందో అది కాల్చేస్తుంది తర్వాత జన్మల్లో. అప్పుడు అనుభవించాలి జీవుడే, ఇది సనాతన ధర్మం అనకు ప్రాణప్రదమైన సిద్ధాంతం. ఇదే వ్యాసుడు దేవీ భాగవతంలో, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అన్నాడు. నరుడు పరతంత్రుడు, అధికారం లేదు, నేను ఏం చేస్తున్నానన్నది వాడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఎలా చూస్తూ ఉంటాడు అంటారేమో, ఇక్కడే ఉంటాడు, చిత్రంగా ఇక్కడ కూర్చుని ఉన్నట్టు తెలియకుండా చిత్రంగా కూర్చుని గుప్తంగా అన్నీ రాస్తాడు. ఆయనే చిత్రగుప్తుడు, అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం. చిత్రగుప్తుడు అంటే ఎవరో అనుకోకూడదు, పరమేశ్వరుడే చిత్రగుప్తుడు. వాటి ఫలితాలని అనుభవింపజేయడానికి శరీరాల్ని మారుస్తూ ఉంటాడు. అప్పుడు చేసిన పాపానికి ఫలితం అనుభవించాలా? శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ధార్మికమైన మార్గంలో నాకు ఏది వచ్చిందో దాని వలన నేను సంతోషమును పొందేదనుగాక, దాని వలన నేను సంతృప్తిగా జీవించదనుగాక, నాకేదో పోయిందన్న బెంగ నాకు ఉండకూడదు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి విదృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. శంకరులు వాత పెట్టి చెప్పారు మోహముద్గలంలో, మూఢజహీహి ధనాగమ తృష్ణ, ఎందుకు తృష్ణ పెట్టుకు పరిగెడతావు, శ్రియమిచ్చేత్ హుతాశన. అగ్నిహోత్రుడు ఏం చేస్తాడు అంటే శ్రియం, శ్రియం అంటే ధర్మము తప్పకుండా సంపాదించినది ఏదుందో దాని వలన నేను తృప్తిగా ఉన్నాను, నాకు చాలు, నాకు ఇంకేం కావాలి, ఇంతకన్నా నాకేమి ఇవ్వాలి ఈశ్వరుడు, నాకు నిద్ర పడుతోంది కదా, ఆకలిస్తోంది కదా, అన్నం తింటున్నాను కదా, కొడుకు కూతురు ఉన్నారు కదా, స్వగృహే అని చెప్పడానికి ఇల్లుంది కదా, ఓ మంచి ఉద్యోగం ఉంది కదా, సంపాదిస్తున్నాను, హాయిగా ధార్మికంగా బతకచ్చు, భగవంతుడు వాక్కునిచ్చాడు, నలుగురికి సాయంకాలం కూర్చుని ఓ గంట శరీరానికి చెమట పట్టేటట్టు ఆయన గురించి స్తోత్రం చేసుకోవచ్చు, ఇంకా ఏమివ్వాలి, మరి ఇన్ని ఉన్న నేనెంత తృప్తితో ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలి, ఇంకా ఏది ఇవ్వలేదని నేను ఏడవాలి, ఎందుకు ధర్మం తప్పాలి అన్న కృత నిశ్చయం కలిగితే దానిని శ్రద్ధ, శ్రద్ధ వలన శ్రియం. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యయా వస్తువు పలభ్యతి. శంకరులు అంటారు, గురువుగారు చెప్పిన మాట, శాస్త్రము చెప్పిన మాట సత్యము కాబట్టి శ్రియమి చేత్ హుతాశన. ఇప్పుడు ఆ ధర్మము తప్పకుండా ఏ శ్రియం కలగాలో, ఏ సంతోషము కలగాలో, నీకు ఎప్పుడెప్పుడు ఏది చేకూరాలో,
అది చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడెవరో వాడి అనుగ్రహము నీకు కలిగినప్పుడు నీకు బాధ లేదు. ఒక్క చేతికర్ర ఉందనుకోండి వృద్ధుడి దగ్గర, ఆయన కావలసిందల్లా ఏమిటంటే భార్య పక్కనుందా బిడ్డల పక్కనున్నారా కూడా చూసుకోడు, ఆ చేతికర్రను ఒకదాన్ని మాత్రం వదిలిపెట్టకుండా తెచ్చి కుర్చీ పక్కనే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన లేస్తే చేతికర్ర పట్టుకుంటాడు. ఏమిటి ధైర్యం, నాకు చేతికర్ర ఉంది. చేతికర్ర పట్టుకుని బయటికి ఎడతాడు, చేతికర్ర పట్టుకుని లోపలికి వస్తాడు. ఆయనకి ఉండవలసిందల్లా చేతికర్ర ఒకటి ఉంటే చాలు. భగవంతుడు ఒక పెద్ద చేతికర్ర, ఆయన మీద ఊంచుకున్నారనుకోండి భక్తితో విశ్వాసంతో ఆయన వైపుకి ఉరిగిన వాడెవరున్నాడో వాడి యోగక్షేమములను ఆయన వహిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.